अंदर की नमस्कार। आंध्र प्रदेश तिरुपति उप एन कीट बे प्रजलंत आंबोत अच्छी आंबोत मोवेदेश पार्टी की अभ्यर्थि दुरक अष्ट कष्ट पड़े अभ्यर्थि पे राष्ट्र पार्टी अध्यक्ष కింజార పచ్చం నాయుడు తన సొంత అన్న చనిపోతే సంబరాలు చేసుకొని నాకే రాజకీయ పదవి వస్తుందని చెప్పేసి సంతోషపడ్డ వ్యక్తి అచ్చం నాయుడు అన్న కొడుకును రకరకాలుగా మానసికంగా హింసించి అతన్ని ఇబ్బంది పెట్టి రకరకాలుగా అతన్ని ఏడిపించినోడు ఈ అచ్చం నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని కార్మికుల పొట్టగొట్టినటువంటి కార్మిక శాఖ మంత్రి ఈ ఆంబోతు దేశంలో ఎక్కడా జరగనట్టుగా ఆంధ్రప్రదేశ్ లో కార్మిక శాఖల అడ్డగోలు అవినీతి జరిగింది। ఈ అవినీతి మొత్తం కారణం అచ్చం నాయుడు ముఖ్యమంత్రి గారి గురించి వైసీపీ గురించి కారుకూతలు చిల్లర మాటలు మాట్లాడుతున్న అచ్చం నాయుడు నువ్వేందో నీ బతుకేందో అందరికీ తెలుసు నీ స్థాయి ఏందో తెలుసు నువ్వు ఎన్ని రకాల స్కామ్లు చేసావో ఎన్ని దొంగతనాలు చేసావో ఎంత మోసాలు చేసావో నీ స్థాయి ఏందో అందరికీ తెలుసు। రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అకాల మరణంతో ఆ రోజు మేమంతా ఉన్నాం। రాజశేఖర్ రెడ్డి గారి అకాలంగా మరణం చెందిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాం మేము యూత్ కాంగ్రెస్ లో చాలా మంది ఎమ్మెల్యేలు పెద్దలు చాలా మంది అందరూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి అనుకున్నారు। సంతకాలు చేసి చికెన్ చేసిన మాట వాస్తవమే అధిష్టానం ఒక సీనియర్ నాయకుడు కావాలని చెప్పేసి రోషే గారిని పెట్టింది అంతే తప్ప ఈ సంతకాలతో జగన్ మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు। జగన్ మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన బాధలో అతను ఉంటే ఇతనే సంతకాల చికెన్ చేశాడు శివరాజకీయాలు చేశాడు అని చెప్పేసి చిల్లర మాట మాట్లాడుతున్నాడు అచ్చం నాయుడు। అచ్చం నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఎవరిని చెప్తారు అచ్చం నాయుడికి ఒక లక్ష్యం ఇస్తే ఏ పనేం చేస్తాడని అచ్చకు ఒక లక్ష్యం కొడితే ఏ పనేం అయిపోద్దని ఆ స్థాయి నాయకుడి నువ్వు మొన్న గెలిచిందే పోటాపోటీకి ఏదట్లా ఆ దువాడ శ్రీనివాస్ను బెదిరించి అక్కడ కార్యకర్తలందరినీ ఏదో చేసి నువ్వు ఆకారానికి ఆంబోతులా ఉంటావు కాబట్టి ఎన్నెన్నో మాటలు మాట్లాడి స్థానికులను బెదిరించి దౌర్జన్యాలు చేసి అధికారం అడ్డం పెట్టుకొని నువ్వు ఎన్నెన్నో చేస్తే గెలిచావు। ప్రజాదరణ లేదు నీకు ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద ఏదేదో కార్కూతలు కొస్తున్నావు ముఖ్యమంత్రి గారు దాక్కున్నారు అంటున్నావు। ముఖ్యమంత్రి గారు అవసరం లేదు ఉప ఎన్నికల ప్రచారానికి ఒక చిన్న కార్యకర్త నిలబెట్టాడు మీకు దమ్ము ఉంటే గెలుచుకోండి। తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ ఒక నాయకుడిని పెట్టలేదు కార్యకర్తను ఎంపిక పెట్టాం మీకు దమ్ము ధైర్యం ఉంటే గెలుచుకోండి। చేతగాక ప్రజాక్షేత్రంలో పోరాడడానికి చేతగాక ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగత విమర్శలకు వెళ్తున్నావు అచ్చం నాయుడు। అచ్చం నాయుడు అంటే లచ్చ కొడితే పని చేస్తాడని లచ్చిగాడు అంటారు అందరూ అచ్చిగాడు లచ్చిగాడు అని ఆ వ్యవహారిక భాషల్లో పిలుస్తుంటారు అచ్చం నాయుడు నిన్ను। నువ్వెంత నీ బ్రతుకెంత రాజశేఖర రెడ్డి గారి చావు గురించి మాట్లాడుతున్నావు సంతకాల గురించి మాట్లాడుతున్నావు శివరాజకీయాలు మాట్లాడుతున్నావు మీ అన్న చనిపోతే శివరాజకీయాలు చేసింది నువ్వు తండ్రి లేని బిడ్డను రామ్మోహన్ నాయుడిని ఇబ్బంది పెట్టింది నువ్వు। ఈ రకంగా రకరకాల అవాకులు చెవాకులు పెలుస్తూ ఈ ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి గారి మీద కానీ ఏదో నాకు శరీరం ఉంది కదా అచ్చొచ్చిన ఆంబోతులా ఉన్నాను అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడితే కుదరదు అచ్చం నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెము పంజే శివరాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు బతికి ఉండగానే రామారావు గారిని రాళ్లతో కోడిగుడ్డతో కొట్టి చెప్పులతో కొట్టి ముఖ్యమంత్రి పదవి లాక్కున్నారు మీరు। ఆ రోజు సంతకాల సేకరణకు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు అది కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఆనాడు ఎంపీలు అందరూ కూడా కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఆ ప్రయత్నమే తప్ప ఆ రోజు తండ్రి చనిపోయిన బాధలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ రకంగా చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మీరు ఈ రకంగా చిల్లర మాటలు మాట్లాడుతుండండి మీకు మీడియా ఉంది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి మీకు ప్రజల్లో బలం లేదు ప్రజలు మీ గురించి ఆలోచించట్లేదు మీరు ఎన్ని కారుకూతలు చిల్లర మాటలు మాట్లాడినా మీ ఓటు తగ్గిపోయేది కానీ మీ గ్రాఫ్ పెరుగుద్ది అనుకుంటున్నారు ఎన్ని వేల జాకీలు పెట్టినా మిమ్మల్ని బాగుపడరు బాగుపరిచే వాళ్ళు లేడు
అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఈ ముగ్గురు కలిస్తే ఈ పార్టీ సర్వనాశనం వచ్చే ఆగస్టు నాటికి ఈ పార్టీ ఏ ఉండదు తెలుగుదేశం పార్టీ భూస్థాపితం తెలుగుదేశం పార్టీకి ఇదే చివరి ఎన్నికలు అచ్చెన్నాయుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద ఈ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగర్తగా మాట్లాడు లేనిచో సరేనా నీకు వాదపెట్టాల్సి వస్తుంది జాగర్త